బాల చిత్రరత్న అవార్డు గ్రహీత తూనగుంట హేమంత్ కుమార్ వరల్డ్ రికార్డు సాధించేందుకు కోన్ ద్వారా పెయింటింగ్ వేసే ప్రక్రియను ప్రారంభించాడు. సృష్టి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో టేస్టీ కాన్ఫరెన్స్ హాల్లో ఈవెంట్ను నిర్వహించారు. 2x4 సైజులో కోన్ ద్వారా మార్ధన్ పెయింటింగ్ వేసేందుకు వెంకటేశ్వర స్వామివారి చిత్రాన్ని ఎన్నుకున్నారు. వీరి గురువు టి రవీంద్ర మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా హేమంత్ కుమార్ చిత్రాలపై చేస్తున్న కృషిని అభినందించారు. 24 గంటలలో తన లక్ష్యాన్ని ఛేదిస్తాడని ధీమాను వ్యక్తం చేశారు. గతంలో హేమంత్ వేసిన చిత్రాలతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. హేమంత్ తల్లిదండ్రులు సురేష్ నాగమణి వారి తాతయ్య ఆదినారాయణను పలువురు అభినందించారు. ఒంగోలు పట్టణానికి చెందిన హేమంత్ కుమార్ అనేటటువంటి ఓ చిన్నారి ఆర్ట్ ద్వారా వరల్డ్ రికార్డును సాధించాలనే ఉద్దేశంతో 24 అవర్స్లో క్యారీకేచర్ని వెంకటేశ్వర స్వామి యొక్క క్యారీకేచర్ని కోన్ను మెటీరియల్ ద్వారా చిత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో ఒక అరగంట క్రితమే ప్రారంభించాడు. రేపు ఉదయం 9:45 వరకు ఈ పెయింటింగ్ చిత్రీకరణ పూర్తవుతుంది. పూర్తయి అతను వరల్డ్ రికార్డు సాధించాలని కోరుకుంటూ అతనికి నేర్పించినటువంటి మాస్టర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు దాదాపుగా 3 ఇయర్స్ నుంచి నా దగ్గర తునుగుండ హేమంత్ కుమార్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. అవి వరల్డ్ రికార్డ్స్ అనేది లాస్ట్ ఇయర్ చెప్పాడు, ఏదో ఒకటి సాధించి వరల్డ్ రికార్డ్ సాధించాలని. దాంట్లో 2x4 సైజులో కోన్ పెయింటింగ్ తోటి వరల్డ్ రికార్డ్స్ కోసం వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ ఈరోజు 9:40 ఉన్నాయి. రేపు మార్నింగ్ 9:40 వరకు కంటిన్యూస్గా 24 అవర్స్ వేస్తాడు. అది వరల్డ్ రికార్డ్స్ కోసం చేస్తున్న ప్రయత్నం, కొత్త ప్రయత్నం అది. ఇంతవరకు 24 అవర్స్ కోన్ పెయింటింగ్తో ఎవరు చేయలేదు. అది ఈరోజు నుంచి రేపు మార్నింగ్ వరకు చేస్తాడు.